नमस्कार, दिस इज म्यूजिक मास्टर अमित शेख फ्रम श्री साई शारदा संगीत कलाशाल तुनी मरी विशाखपट्नम। मन क्लास माया माडव गौड़ रागम कर्नाटक शास्त्रीय संगीत में बेसिक्स सरली स्वरालु नेर्चुकोबोतुन्नाम। फ्लूट पैन इप्पटिवरकु मन నాలుగు సరళీ స్వరాలు ఫ్లూట్ పైన నాలుగు ఎపిసోడ్లు పెట్టడం జరిగింది. ఈరోజు ఐదో ఎపిసోడ్, ఐదవ స్వరాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు స్వరం సరిగమ పాప సరిగమ పదనిస సానిదప మా అమ్మ సానిదప మాగరిస అనేటువంటి స్వరం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఫ్లూట్ పైన. మీకు ఆల్రెడీ నాలుగు వీడియోల్లోని ఫ్లూటు స్వరాల గురించి, ఏ వేళ్ళు ఏ స్వరము, కాకల నిషాదం ఏంటి, తర్వాత శుద్ధ మధ్యమం ఏంటి, తర్వాత పంచమం ఏంటి అనేది, వేళ్ళు ఎలా పెట్టాలనేది గత వీడియోలో మీకు నేర్పించడం జరిగింది. ఈరోజు డైరెక్ట్గా ఈ యొక్క ఐదవ స్వరాన్ని మనం ఫ్లూట్ పైన మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు స్వరం ముందుగా ఎప్పట్లాగే మనం శృతి లేనం చేసుకొని ఇక్కడ డి స్కేల్ పెట్టుకున్నాం. డి స్కేల్లో మనం ఫ్లూట్లో ఈరోజు ఐదవ స్వరాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మొదటగా శృతి లేనం చేసుకుని మనం ఫ్లూట్ పైన ఉన్నటువంటి శృతిని మనం వాయించి చూద్దాం. ఐదో స్వరము స్వరానికి దీర్ఘం ఉంది కాబట్టి ఫ్లూట్ పైన వేళ్ళు పాకి పక్కన ఉన్నటువంటి, అంటే పా ఐదు వేళ్ళు మోస్తాం కాబట్టి ఆరో వేలు అంటే రింగ్ ఫింగర్ ఏం చేయాలంటే కనుక పా అకారం కొట్టాలి. అకారం కొట్టాలన్నప్పుడు ఏం చేయాలంటే పక్కన ఉన్న వేలు కొట్టాలి. పాకి శృతి ఐదు వేలు మూసిన తర్వాత పక్కన ఉన్నటువంటి వేలు పాకి ఆ వేలుతో మనం ఏం చేయాలంటే కనుక అకారం కొట్టాలన్నమాట. అంటే అప్పుడు ఈ రింగ్ ఫింగర్ తగలాలి. అలాగే మా అంటే మా అన్ని వేళ్ళు మూసి ఫస్ట్ వేలు తీస్తాం కాబట్టి ఆ వేలుతో మా కూడా ఆకారం కొట్టాలి. ఈ రకంగా ఐదో స్వరాన్ని మొదటి కాలం మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకసారి ఆ వేళ్ళు కొట్టడం నేను మళ్ళీ చూపిస్తున్నాను.
వేళ్ళు ఆకారం కొట్టడం, మనం ఇంకొక స్వరానికి ఎప్పుడైనా ఆకారం కొట్టాలనుకున్నప్పుడు ఆ రకంగా కొట్టచ్చు. అలాగే ఇప్పుడు రెండో కాలం సా రి గ మ ప ప సా రి గ మ ప ద ని సా సా ని ద ప మ మ సా ని ద ప మ గ రి సా సాధన చేయొచ్చు. ఇప్పుడు మూడో కాలం సరిగమ పాప సరిగమ పద నిజ సాని రవ మామ సాని రవ మగరి స మూడో కాలాన్ని కూడా వాయించవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పట్లాగే మూడు కాలాలు కలిపి ఒక ఇన్స్ట్రుమెంట్ మీద కానీ ఒక వాకల మీద కానీ మూడు కాలాలు ఇప్పుడు కూడా కలిసి కలిపి ప్రాక్టీస్ చేసుకోగలిగితే కనుక మనకేం జరుగుతుందంటే మనలో లయ అనేది చక్కగా ఫామ్ అవుతుంది. లయ లయ భేదం లేకుండా చక్కగా మనం ప్రాక్టీస్ చేసుకోవడంలో లయ ఎక్కడ ఒక పాటకు కానీ ఒక కీర్తనకు కానీ ఒక కృతికి కానీ దేనికైనా సరే మనం లైవ్ మిస్ అవ్వకుండా ఉంటాం. ఇక్కడి నుంచి లైవ్ కనుక బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే అందుకే మూడు కాలాలు ప్రాక్టీస్ ఎప్పుడు కూడా మనకు అవసరం. ఈ మూడు కాలాలు కలిపి ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. సరిగమ పాప సరిగమ వరని సని డబ మమ్మ సని డబ మరి స
ఇలాగా మనం ఏంటంటే కాలాలకు అనుగుణంగా ఆ ప్రాక్టీస్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ యొక్క స్వరాన్ని మనం పూర్తి స్థాయిలో మనం అభ్యాసం చేసిన వాళ్ళు అవుతాం. ఫింగరింగ్ కూడా బాగా అలవాటు అవుతుంది. మా ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఆసక్తి కలిగినటువంటి మ్యూజిక్ ఆసక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా, అలాగే మా తెలుగు లెర్న్ మ్యూజిక్ తెలుగు ఆర్ట్స్ అనేటువంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.